अल्लूर जिल्ला अरकु नियोजकवर्ग हुकुंपेट मंडल केंद्रंलो पेद्दबैलु तहसीलदार आत्महत्य वेनुक ऐटीडीए पीओ रौणंकि गोपालकृष्ण वेधिंपुलै कारणमनि वैएसआर कांग्रेस पार्टी जिल्ला सोशल मीडिया कन्वीनर तडबरिगि सुरेश कुमार मीडिया समावेशंलो तेलिपारु। तनु पेद्दबैलु तहसीलदार कार्यालयंलो जरिपिन विचारण प्रकारं 5వ तारीखुन जिल्ला स्थायी तहसीलदार मीटिंग्लो ऐटीडीए पीओ रौणंकि गोपालकृष्ण तन तोटि तहसीलदार एदुट पेद्दबैलु तहसीलदार श्रीनिवासनु दुर्भाषलाडटंतो अतनु तट्टुकोलेक मानसिकंगा कुरुंगिपोयि ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపించారు। దీనిపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరారు। తహసీల్దారి మరణం పట్ల నేను సమగ్రంగా పెదవేల్ తహసీల్దారి కార్యాలయంలో వెళ్లి తెలుసుకున్నటువంటి సమాచారం పట్ల ఈ రోజు నేను మీ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను। గత కొంతకాలంగా पीओ व्यवहार शैली असल बागोले द्वारा मी अंदर मुझे पत्रिक मित्र द्वारा अन्नी चानेल अना पेदबैल एमआरओ श्रीनिवासराव गारी मृति पट केवल ऐटीडीए पीओ रोलंगी गोपालकृष्ण गार वेधिंपुलनि सदेहम सदेहम लेदुनि ఐదవ తారీఖు పాడేర్ ఐటీడీఏలో ఏజెన్సీ 11 మండలాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందితో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో సుమారుగా అరగంట పాటు పెదవేలు తహసీల్దార్ శ్రీనివాసుని నించోబెట్టి అసభ్యంగా అందరి ముందు మాట్లాడితే ఆ మనస్తాపం చెంది ఈ రోజు చనిపోవడం జరిగింది। తహసీల్దార్ గారు ఉన్నతమైనటువంటి తహసీల్దార్ గారు ఒక మండల మెజిస్ట్రేట్ అయినటువంటి తహసీల్దార్ గారు స్టాఫ్ చెప్పినటువంటి తీరు పెదవేలు స్టాఫ్ కడిగిన తెలుసుకున్నటువంటి తీరు తహసీల్దార్ గారు సెన్సిటివ్ గా ఉంటారు। పని ఒత్తిడి అనేటువంటి ఇది బాధతో కొద్దిగా పని చేయాలనేటువంటి ద్వారణ ఉంటది। అలాంటి తహసీల్దార్ ని ఈ రోజు ఐటీడీఏ పీఓ రోలంగి గోపాలకృష్ణ గారు కేవలం అందరి ముందు ఆయనకి అవమానకరంగా మాట్లాడారని చెప్పేటువంటి ద్వారణ నేను విని ఉన్నాను। అందరూ కూడా చెప్తా ఉన్నారు నంబర్ 1 నంబర్ 2 ఏదైతే తహసీల్దార్ గారు అక్కడ ఉన్నటువంటి డీటీ గారికి ఫోన్ చేసి ఈ పని ఒత్తి ఎక్కువవుతా ఉంది రెండోది మనకు అందరి ముందు కూడా మనం ఎంత పని చేసినా కూడా మనకు అసభ్యంగా మా అందరి అధికారుల దగ్గర మనం మాట పడడం అంత అవసరమా నేను చచ్చిపోతానని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం వాళ్ళ ద్వారా మనం విన్నటువంటి మాటలు రెండోది ఇంకోటి మూడోది ఈ రోజు అదే ఆడేర్ ఐటీడీ 9 ఏదైతే 5వ తారీఖు మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ ముగించుకొని వెళ్ళిన తర్వాత 6వ తారీఖు స్టాఫ్ అందరికి మీటింగ్ పెట్టి మీటింగ్ లో కూడా నేను చచ్చిపోతానని చెప్పినటువంటి మాట అదే స్టాఫ్ అందరూ కూడా చెప్తా ఉన్నారు కాబట్టి